Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu school follow avutunna Pawan. వచ్చే ఎన్నికలలో పోటీ విషయంలో తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయంటూ చెప్పుకోవడం ద్వారా రాజకీయంలో తన గురువు చంద్రబాబు నాయుడుకు తను తగిన వాడినే అంటూ సందేశం ఇచ్చుకున్నట్లయింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు. ఇప్పటి వరకు ఏపీ రాజకీయంలో చూస్తే అత్యధిక పార్టీలతో పొత్తులు కత్తులు సంధించడంలో చంద్రబాబుదే ఆల్ టైం రికార్డ్. టీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఒక్కో పర్యాయం ఒక్కొక్కరితో జట్టు కట్టిన చరిత్ర చంద్రబాబుకే సొంతం. చంద్రబాబు రికార్డును ఇప్పటికే సగం వరకు తిరగరాశారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు అయినా ఆ పొత్తులను నిచ్చెన మెట్లుగా ఉపయోగించుకున్నారు. పవన్కు ఆ జ్ఞానం ఎలాగూ లేదు, ఏదో చంద్రబాబు చెప్పినట్లుగా ఇన్నాళ్ళు చేస్తూ వచ్చారంతే. దీంతో ఇప్పటికే ఎర్ర జెండాలతోనూ, కాషాయ జెండాలతోనూ, నీలి జెండా బీఎస్పీతోనూ పవన్ పొత్తుల కాపురాలు విడాకులయ్యాయి. కాషాయ జెండాతో అయితే ఒకసారి స్నేహం అయింది, మరోసారి శత్రుత్వం అయింది, ఇప్పుడు ఇంకోసారి స్నేహం సాగుతూ ఉంది. మరి అటు కాషాయ పార్టీతో కాపురం చేస్తూనే మరోవైపు ఆ పార్టీని కూడా పచ్చ పార్టీతో కాపురానికి పిలుస్తున్నారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీలతో కలిసి పోటీ చేయడం తనకు ఒక ఛాయిస్ అయితే, బీజేపీతోనే కలిసి పోటీ చేయడం రెండవ ఛాయిస్ అట. సొంతంగా పోటీ చేయడం మాత్రం చివరి ఛాయిస్. ఇప్పటి వరకు సొంతంగా పోటీ చేయడాన్ని చివరి ఛాయిస్గా పరిగణించింది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. తమకు బలం ఉన్నా లేకపోయినా ఏపీలో ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్లు కూడా సొంతంగా పోటీకి సై అంటాయి. అయితే చంద్రబాబుకు మాత్రమే అది చేత కాదు. అలాంటి చేతగానితనం విషయంలో తను కూడా చంద్రబాబుకు ధీటైన వాడినే అని పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు. సోలోగా సత్తా చాటేంత సీన్ లేక, సోలోగా పోరాడే ఓపిక లేక ఎంతసేపు పొత్తులు, సీట్లు, చీలే ఓట్లు అనుకుంటూ గాలి మెడలు కట్టుకుంటూ ఉన్నాడు పీకే.